ఏపీ బీజేపీకి హైకమాండ్ నుంచి సంకేతాలు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఓ కీలకమైన రాజకీయ చర్చ జరుగుతోంది. సొంతంగా అధికారంలోకి రాగల స్థాయిలో లేకపోయినప్పటికీ రాష్ట్రంలో ఎవరి అధికారంలోకి రాగలరో డిసైడ్ చేసే స్థాయిలో తమకంటూ కొంత బలాన్ని కలిగి ఉన్న బీజేపీ ఎవరితో మైత్రిని కొనసాగిస్తుంది, ఎవరిని కార్నర్ చేయడానికి ప్రయత్నిస్తుంది అనేది ప్రస్తుతం సస్పెన్స్గా మారింది. టెక్నికల్గా వారు అధికార తెలుగుదేశం పార్టీకే మిత్రులు, అధికారంలో ప్రభుత్వంలో భాగస్వాములు కూడా. కానీ వారి పార్టీ వ్యవహరిస్తున్న తీరు, చేస్తున్న విమర్శలు, చెప్తున్న మాటలు తెలుగుదేశాన్ని ఇరుకున పెట్టడం మాత్రమే కాదు, విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ నెత్తిన పాలు పోస్తున్నట్లుగా కనబడుతున్నాయి. అసలే వచ్చే ఎన్నికల్లో వైసీపీ బీజేపీతో జట్టు కడుతుందేమోననే పుకారుల నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు సహజంగానే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. తమకు వేరే పార్టీ ఎమ్మెల్యేల బలమే తప్ప ఇతరత్రా గతి లేనట్లుగా అధికార తెలుగుదేశం పార్టీ విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి ఫిరాయింపజేసుకుని పాలన సాగిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వీరిని డబ్బు, కాంట్రాక్టుల ప్రలోభాలతోనూ, కేసుల బెదిరింపులతోనూ లొంగదీసి తమ పార్టీలో కలుపుకున్నారనే పుకార్లు చాలా కాలంగానే ప్రచారంలో ఉన్నాయి. అదంతా ఒక ఎత్తు అయితే ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి తీరాల్సిందే అంటూ బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజు పేర్కొనడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్తో కూడా బీజేపీ సమానమైన బంధం కొనసాగిస్తున్నట్లు కొన్ని నమ్మకాలు ఉన్నాయి. పైగా ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో కలిసి పనిచేస్తాం అంటూ జగన్ చాలా స్పష్టంగా చెప్పారు. వీటన్నిటిని మించి రాజ్యసభ చైర్మన్గా తెలుగు రాష్ట్రం నాయకుడు వెంకయ్య నాయుడు అక్కడ ఎంపీల మీద వేసిన అనర్హత వేటు నిర్ణయం చాలా కీలకమైంది. తన నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చకు లేవదీసినప్పుడు అనర్హత ఫిర్యాదులపై 3 నెలల్లోగా నిర్ణయం జరిగిపోవాలంటూ వెంకయ్య నాయుడు ఒక ప్రమాణాన్ని ప్రతిపాదించారు. వెంకయ్య నాయుడేమీ ఆషామాషీ నాయకుడు కాదు, ఆషామాషీ పదవులు కూడా లేరు. దేశానికి 2 అత్యున్నత హోదా అయిన ఉపరాష్ట్రపతి స్థానంలో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆయన తీసుకున్న నిర్ణయం బీజేపీ భావజాలంగా మారినా ఆశ్చర్యం లేదనే వాదన వినిపిస్తోంది. అదే సమయంలో ఏపీలో అనర్హతల గురించి కూడా బీజేపీ నేత మాట్లాడడం గురించి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఏపీ బీజేపీకి వారి హైకమాండ్ నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చి ఉండవచ్చునని, సమాన దూరం సమాన మైత్రి తమ వ్యూహంగా బీజేపీ ప్రస్తుతం వ్యవహరిస్తూ ఉండవచ్చునని పలువురు భావిస్తున్నారు.